పెంపుడుగులపై ఎందరికో ఎన్నో అనుమానాలున్నాయి. గర్భిణుల విషయంలో మరీ అనుమానాలు ఎక్కువ. వీటి వల్ల తక్షణం అబార్షన్ కావచ్చని ఎందరికో భయం ఉంది. నిజానికి మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో సరైన ఆహారం తీసుకోవడం అనేది తల్లికి పుట్టబోయే బిడ్డకు కూడా ఎంతో మంచిది. మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో పోషకాహారం తీసుకోవడం ఇద్దరికీ మంచిది. కాబట్టి వీరు ఎక్కువగా పౌష్టిక ఆహారం పానీయాలు తీసుకోవడం మంచిది. అయితే పోషకాలు పుష్కలంగా ఉండే పుట్టగొడుగులు ప్రెగ్నెంట్ మహిళలు తినవచ్చా, తింటే మంచిదా కాదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఆరోగ్య నిపుణులు దీని గురించి ఏం చెబుతున్నారంటే, పుట్టగొడుగుల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. గర్భిణీ మహిళలు వీటిని ఆహారంగా తీసుకుంటే ఇమ్యూనిటీ శక్తి పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచడంలో పుట్టగొడుగులు ఎంతో ఉపయోగపడతాయి. పుట్టగొడుగులను ఆహారంలో తీసుకోవడం వల్ల ఎంతో మంచిది. అయితే ఇవి తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం ఎంతో అవసరం. మార్కెట్లో ఎన్నో రకాల పుట్టగొడుగులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పారాసోల్ పుట్టగొడుగులు లాంటి పుట్టగొడుగులను మాత్రం అస్సలు తినడానికి ఉపయోగించకూడదు. పుట్టగొడుగులను ఎప్పుడు పరిమిత మోతాదులో మాత్రమే తినడం ఎంతో మంచిది. పుట్టగొడుగులను నీళ్లతో బాగా శుభ్రం చేసి ఉడికించి తినడం ఎంతో మంచిది. వీటిని పచ్చిగా అస్సలు తినకూడదు. పుట్టగొడుగులను తాజాగా ఉన్నప్పుడు మాత్రమే తినడం కూడా మంచిది. నిల్వ ఉన్న వాటిల్లో పురుగులు ఉండే అవకాశం ఉంది. పుట్టగొడుగులను తినాలనుకున్నప్పుడు ఒకసారి వైద్యులను సంప్రదించడం మర్చిపోకూడదు. గర్భిణీ స్త్రీలు ఎక్కువగా డాక్టర్ సలహా మేరకే ఏ ఆహార పదార్థాలైనా తినడం మంచిది. ఇలా సలహాలు పాటించడం వల్ల గర్భిణీ స్త్రీల ఆరోగ్యం మరింత మంచిగా ఉంటుంది. ఇవి తిన్న తర్వాత ఏదైనా సమస్య వస్తే తినడం ఆపివేసి వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది.